యుక్రెయిన్ సంక్షోభానికి మూలాలు ఆధిపత్య పోరులో రష్యా ఐడెంటిటీలో ఉన్నాయి చమురు గ్యాస్ వంటి ఇంధన వనరుల నియంత్రణ కూడా అందులో ఒక ముఖ్యమైన భాగం ఇది రెండు పక్షాలకు వర్తించేదే ప్రపంచంలో ఏ మూలలో ఒక సంఘటన జరిగినా దాని ప్రభావం అంతటికీ విస్తరిస్తుంది అనడానికి ఇది మరో ఉదాహరణ ఈ అనిశ్చితి కారణంగా ముడి చమురు ధర పెరిగిపోవడంతో యూరోప్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి దీంతో జీవన వ్యయం కూడా పెరిగిపోక తప్పదు ఇది చాలా దారుణం ఇంధనం కోసం ఎక్కువ ధర చెల్లించాలంటే ఎక్కువ గంటలు పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఎందుకంటే బిల్స్ కట్టడానికి ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి ఒకవేళ రష్యాపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే యూరప్కు అమెరికాతో కన్నా రష్యన్ ఆర్థిక వ్యవస్థతో లోతైన సంబంధాలున్నాయి రష్యా చమురు గ్యాస్ పరిశ్రమకు యూరప్తో విడదీరా అనే సంబంధం ఉంది పైప్లైన్ నెట్వర్క్ దానికి స్పష్టమైన సాక్ష్యం యుక్రెయిన్లో సైనిక చర్య జరిగితే న్యూనోర్డ్ స్ట్రీమ్ టూ గ్యాస్ పైప్లైన్ సేవలను ఆపేయాలనేది ఒక ప్రతిపాదిత ఆంక్ష అది రష్యాకి పెద్ద దెబ్బ అవుతుంది అయితే ఆంక్షలు వాణిజ్యంలో రెండు పక్షాలను దెబ్బతీస్తాయి ఇయూ సహజ వాయువు దిగుమతుల్లో నలభై ఒక్క శాతం ముడిచమురు దిగుమతుల్లో ఇరవై ఏడు శాతం నుంచే వస్తాయి ఆ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా నుంచైనా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవడం అనేది అతి పెద్ద సవాలు యూరోపియన్ యూనియన్ తో పోలిస్తే బ్రిటన్ రష్యా సరఫరాలపై చాలా తక్కువగానే ఆధారపడుతోంది కేవలం మూడు శాతం సహజ వాయువు దిగుమతులు మాత్రమే రష్యా నుంచి వస్తాయి యూరోపియన్ దేశాలన్నీ నాడ్ స్ట్రీమ్ ని పూర్తిగా మర్చిపోవడమే మంచిదని నేను భావిస్తున్నాను మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వెతుక్కోవాలి రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షల్ని విధించేందుకు మనం సిద్ధంగా ఉండాలి పునరుత్పాదక ఇంధనం వైపు దీర్ఘకాల మార్పుల కోసం ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి మరి రష్యా ఇంధనంపై ఆంక్షలు స్వల్పకాల అందిస్తాయా రష్యాపై విధించే ఆంక్షలు మొదటి కేవలం రష్యన్ చమురు గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న యూరోపియన్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కావచ్చు చైనా గానీ లేదా రష్యా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్న మరే ఇతర దేశం గానీ ఈ ఆంక్షలను పాటించవు కాబట్టి ఆంక్షలతో తక్షణ ప్రభావం మీద ఉండదు కేవలం చమురు గ్యాస్ మాత్రమే కాకుండా మరికొన్నింటిపైన కూడా ఆంక్షలు పెట్టే అవకాశముంది రష్యా ప్రభుత్వ బ్యాంకులను ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం మైక్రోచిప్పులతో సహా టెక్నాలజీ ఎగుమతులపై నిషేధంతో పాటు రష్యన్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండేవారిని టార్గెట్ చేయడం ఇవి గతంలో ఎన్నడూ అమలు చేయని విస్తృత శ్రేణి ఆంక్షలుగా ఉంటాయని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి కానీ రష్యన్ నేతలు మాత్రం బిందాస్ గానే కనిపిస్తున్నారు చైనా తదితర దేశాలు తమకు సాయం చేయగలవని వారి ధీమా